నమస్తే. టీసాట్ పరీక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, సో 2018 ఏప్రిల్కి సంబంధించి ఈ ఎపిసోడ్ వార్తల్లో వ్యక్తులు. మనం గత ఎపిసోడ్లో 2018 ఏప్రిల్లో తేదీలు ప్రాముఖ్యత అనే ఎపిసోడ్ డిస్కస్ చేశాం. ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తుల్ని మనం 3 నుంచి 4 కోణాలు అబ్జర్వ్ చేయొచ్చు. వార్తల వ్యక్తులు, ఒకటి నియామకాలు రావచ్చు, అంటే రకరకాల బ్యాంకులకు కానీ రకరకాల సంస్థలకు కానీ అధ్యక్షులు, చైర్మన్స్ ఇలాంటివి రావడం, దేశాలకు ప్రధానులు కానీ, ఇది ఒక కోణం ఉంటుంది. ఇక రెండో కోణం, సో రకరకాల పర్యటనలు వస్తాయి, అంటే విదేశీ ప్రముఖులు మన దగ్గరకు రావడం కానీ మన ప్రముఖులు విదేశాలకు వెళ్ళడం కానీ ఉంటుంది. ఇది రెండో కోణం. సో అంటే ఒకటి నియామకం కావచ్చు, రెండోది పర్యటనలు కావచ్చు, మూడోది క్రీడలకు సంబంధించి కూడా వివిధ టోర్నీలు గెలుచుకోవడం ద్వారా, వివిధ ర్యాంకులను పొందడం ద్వారా కూడా వార్తలు వస్తుంటారు, పాపులర్ ప్రెజెన్స్. సో ఇక్కడ వార్తల వ్యక్తులు అంటే ఓన్లీ అపాయింట్మెంట్స్ అనే కోణంలో మాత్రమే కాకుండా టోటల్ ఆల్ యాంగిల్స్లో అబ్జర్వ్ చేయాలి. ఇది సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్. మీరు ఇప్పటిదాకా తెలుసుకున్న తేదీలు ప్రాముఖ్యత ఏదైతే ఉందో, సో అది కొంచెం ఈజీ టాపిక్గా ఉన్నా మారుతున్న పరిస్థితుల నుంచి, అంటే ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, దాని థీమ్ ఏంటి, ఇలాంటి కొత్త కొత్త అంశాలు రావడం వల్ల అది కొంచెం క్రిటికల్ టాపిక్గా మారిపోయాయి. కానీ వార్తల వ్యక్తులు మాత్రం ఇది చాలా ఈజీ టాపిక్. సో మీకు ఈజీనెస్ కోసం ఏం చేస్తానంటే, ఆ వార్తల వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకు సంబంధించిన లేదా ఆ సంస్థకు సంబంధించిన, సో గత విషయాలు కూడా కరెంట్ అఫేర్స్లో ఏమైనా ఉంటే అవి కూడా మీకు లింకప్ చేసుకుని చెప్తాను. దీనివల్ల మీకు సబ్జెక్ట్ బ్రాడ్నెస్ అనేది పెరుగుతుంది అండ్ లింకప్ అనేది పెరుగుతుంది. సో అది, సో దీనిలో ఈ 2018 ఏప్రిల్లో ఫస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇస్ అ పాపులర్ పర్సన్. భారతదేశంలో స్వదేశీ వ్యాపార దిగ్గజ సంస్థల్లో ద టాపెస్ట్ బ్రాండ్ అయినటువంటి, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయినటువంటి రిలయన్స్ గ్రూప్కి ప్రస్తుత చైర్మన్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి రోజుల్లో రిఫైనరీ రంగంలోకి వచ్చిన రిలయన్స్ వ్యవస్థాపకులు మనకు ధీరుభాయ్ అంబానీ. సో ఆ ధీరుభాయ్ అంబానీ ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. సో ఆ ఇద్దరిలో ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ప్రస్తుత చైర్మన్. మనకు రిలయన్స్ గ్రూప్ 2 రకాలుగా విడిపోయింది. సో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో ఉన్న రిలయన్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఇండియాలో టాపెస్ట్ బ్రాండ్గా, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కొనసాగుతుంది. సరే, ఇప్పుడు వాట్ ఈస్ ద స్పెసిఫికేషన్, అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే, మనకు ప్రపంచంలో రకరకాల నివేదికలు వస్తాయి, రకరకాల నివేదికలు, ఇండెక్సెస్ అంటే ప్రపంచంలో ఆవిష్కరణల సూచి, ప్రపంచ శాంతి సూచి, ప్రపంచ లింగ అసమానత్వ సూచి, ఇలా రకరకాలు. దానిలో ప్రపంచంలో ధనవంతుల సూచి అనేది ఉంటుంది. ఈ ధనవంతుల సూచిని రకరకాల పత్రికల వాళ్ళు తయారు చేయొచ్చు. టైం పత్రిక వాళ్ళు తయారు చేయొచ్చు, ఫార్చ్యూన్ పత్రిక వాళ్ళు తయారు చేయొచ్చు, అలాగే బ్లూంబర్గ్ అనే సంస్థ వాళ్ళు కూడా అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటారు. ఈ ధనవంతుల జాబితాలో ఏ సంస్థ తయారు చేసినా దానిలో వెరీ పాపులర్ ఇండెక్స్ ఏంటి అంటే బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితా. సో బ్లూంబర్గ్ అనే సంస్థ 2018కి గాను, అంటే 17 డాటా ఆధారంగా 18లో ప్రకటించింది, 2018కి గాను టాప్ 500 బిలియనర్స్ జాబితాను ప్రకటించింది. ఇప్పుడు దాన్ని మనం 2 కోణాలు 3 కోణాలు చూడాలి. ఫస్ట్, టాప్ 500లో టాప్ 3లో ఉన్న ప్రపంచంలో పర్సన్స్ ఎవరు, ఒకటి. రెండోది ఆసియాలో ఎవరున్నారు, మూడోది ఇండియాలో ఎవరున్నారు. క్వశ్చన్ ఏ కోణం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ఈ టాప్ 500 మిలియనర్స్ జాబితాలో ముఖేష్ అంబానీ ప్రపంచంలో అయితే 19వ స్థానంలో ఉన్నాడు, ఆసియాలో అయితే 3వ స్థానంలో ఉన్నాడు, ఇండియాలో అయితే 1st ప్లేస్లో ఉన్నాడు. సరే, ఇప్పుడు ప్రపంచంలో టాప్ 3లో ఎవరున్నారు, ఆసియాలో ఎవరున్నారు, ఇండియాలో ఎంతమంది ఉన్నారు? మొత్తం టాప్ 500లో 24 మంది భారతీయులు ఉన్నారు. సో టాప్ 100లో సో 5 భారతీయులు ఉన్నారు. సో అది లాస్ట్కి, ఫస్ట్ ప్రపంచంలో ఎవరెవరున్నారు, సో 3 స్థానాలు పొందిన ధనవంతులు ఏ జాబితా, ఇక్కడ సంస్థ పేరు మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే ధనవంతుల జాబితాను రేపు ఫార్చ్యూన్ పత్రిక వాళ్ళు, టైం పత్రిక వాళ్ళు, ఇంకో పత్రిక వాళ్ళు ప్రకటించవచ్చు. అప్పుడు వాళ్ళు తీసుకునే మెజర్మెంట్ వేరుగా ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ జాబితాలో వేరే పర్సన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉండొచ్చు. ఓన్లీ ఇది అకార్డింగ్ టు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అన్నమాట. దీనిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జెఫ్ బెజోస్. సో జెఫ్ బెజోస్ అమెజాన్ అనే ఈ కామర్స్ సంస్థకు ఆయన ఫౌండర్. సో జెఫ్ బెజోస్ అమెజాన్, ఇది ఈ కామర్స్ సంస్థ, ఆన్లైన్ ద్వారా వస్తువులను అమ్ముతున్న ఒక వాణిజ్య సంస్థ. సెకండ్ ప్లేస్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినటువంటి బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత కార్యనిర్వాహక అధికారిగా, కార్యకలాపాలను సూపర్వైజ్ చేస్తున్న వ్యక్తిగా, సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా,
మనకు సత్యానాదిలో పనిచేస్తున్నారు. ఆయన ఈ మధ్యలో హిట్ రిఫ్రెష్ అనే బుక్ కూడా రాశారు. ఆయన సీఈఓ, ఈయన ఫౌండర్, ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ వారెన్ బఫెట్, వాల్మార్ట్ వ్యవస్థాపకులు, ఆయన మూడో స్థానంలో ఉన్నారు. సో వారెన్ బఫెట్, సో ఇక్కడ ఇవి ప్రపంచంలో తొలి మూడు స్థానాలు పొందినవి. ఆ తర్వాత మనకి ఆసియాలో తొలి మూడు స్థానాలు ఎవరికి వచ్చినాయంటే, ఒక జాక్మా, సో అలీబాబా గ్రూప్కి చైర్మన్గా ఉన్నాడు అండ్ ఫస్ట్ ప్లేస్, అండ్ పోనీమా, సో ఇక్కడ జాక్మా $47 బిలియన్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. పోనీమా టెన్సెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్, నేను సెకండ్ ప్లేస్ ఉన్నాడు. ఈ ఆసియాలోనే థర్డ్ ప్లేస్, ప్రపంచంలో 19వ ప్లేస్లో ఉన్న ముఖేష్ అంబానీ ఆసియాలో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఈయన రిలయన్స్ గ్రూప్ వ్యవస్థ ప్రస్తుతం చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈయన $38 బిలియన్. మీరు ఇప్పటిదాకా చూసిన అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజస్ ఎవరైతే ఉన్నారో, ఆయన నూట ఇరవై ఒక్క కోట్ల బిలియన్ డాలర్లతో ఆయన ఫస్ట్ ప్లేస్ ఉంటే, జాక్మా నలభై ఏడు కోట్ల బిలియన్ డాలర్లతో ఆసియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ముఖేష్ అంబానీ ఆసియాలో థర్డ్ ప్లేస్ $38 బిలియన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో వాట్ అబౌట్ ఇండియా, మొత్తం టాప్ 500లో 24 మంది భారతీయులు ఉన్నారు అన్నాం కదా. టాప్ 100లో మాత్రం 5 భారతీయులు ఉన్నారు. వాళ్ళు భారతదేశంలో వీళ్ళు వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అయితే మీ పక్కకు మాత్రం ప్రపంచంలో ర్యాంక్స్ ఏంటని మెన్షన్ చేశాను. ఇక భారత్లో ర్యాంక్ ఏంటని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చదువుకుని పోతే అయిపోతుంది. సో 19వ స్థానంలో ముఖేష్ అంబానీ అండ్ 54వ స్థానంలో లక్ష్మీ మిట్టల్. సో ఈయన ఉక్కు వ్యాపారంలో దిగ్గజ వ్యక్తి. అండ్ 65వ స్థానంలో పల్లోంజీ మిశ్రీ అండ్ 71వ స్థానంలో అజీం ప్రేమ్జీ అండ్ 86వ స్థానంలో శివ నాడార్, వీళ్ళు కొనసాగుతున్నారు. అండ్ ఎంఎల్ శ్రీవాస్తవ. సో ఎంఎల్ శ్రీవాస్తవ ఒక న్యూ అపాయింట్మెంట్. ఆయన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర లలిత కళా అకాడమీకి నూతన చైర్మన్, అది కాంటెంపర్ మామూలుగా తాత్కాలికంగా చైర్మన్గా నియమించబడ్డాడు. మనకి ఇక్కడ లలిత కళా అకాడమీకి కొత్త చైర్మన్ వచ్చారు కాబట్టి లలిత కళా అకాడమీ ఏ సంవత్సరం ఏర్పడింది అండ్ తర్వాత ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, 1954లో ఏర్పడింది. అండ్ సంజీవ్ నౌతియాల్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు నూతన ఎండి మరియు సీఈఓ. నాట్ ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి కొత్త చైర్మన్గా వచ్చాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మనకి 2001 ప్రాంతంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అండ్ దేబ్జానీ ఘోష్. సో దేబ్జానీ ఘోష్ నాస్కామ్ నూతన అధ్యక్షురాలు. ఇక్కడ నాస్కామ్కి నూతనంగా చైర్మన్ వచ్చారు, అధ్యక్షురాలు వచ్చారు. నాస్కామ్ నూతన అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్. సో నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. టోటల్ నాస్కామ్ చరిత్రలో అధ్యక్షురాలుగా ఎంపికైన తొలి మహిళ దేబ్జానీ ఘోష్. ఈ ఏప్రిల్ నుంచి ఆమె పదవిలోకి వచ్చింది. యాక్చువల్ నియామకం నవంబర్ ప్రాంతంలోనే జరిగింది. సో పదవిలోకి వచ్చింది ఈయన ఆఫీస్ ఎప్పుడంటే మనకు 2018 ఏప్రిల్. సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్రివేషన్, ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. సో ఇక దీని కొత్త అధ్యక్షురాలు ఎవరు? దేబ్జానీ ఘోష్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే నాస్కామ్కి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎంపికైంది. అయితే ఇదే నాస్కామ్కి కొత్త చైర్మన్ కూడా వచ్చాడు. ఇంతకుముందు మనకు రమన్ రాయ్ అనే చైర్మన్ ఉండేవారు, ఇప్పుడు ఆయన ప్లేస్లో కొత్త చైర్మన్ రిషద్ ప్రేమ్జీ. సో రిషద్ ప్రేమ్జీ కొత్త చైర్మన్ వచ్చారు, రిషద్ ప్రేమ్జీ కొత్త అధ్యక్షురాలు వచ్చారు, దేబ్జానీ ఘోష్ ఇద్దరు కొత్త వచ్చారు కాబట్టి నాస్కామ్ గురించి చదవాలి అంటే అది ఎప్పుడు ఏర్పడింది, దాని ఫుల్ ఫామ్ ఏంటి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని. సో నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. ఇది 1988లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దీని నూతన చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, నూతన అధ్యక్షురాలు అండ్ తొలి మహిళ అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ డాంగ్ డిన్హే కే ఈయన వియత్నాం యొక్క విదేశాంగ మంత్రి. 2018 ఏప్రిల్ 10 భారత్ సందర్శించాడు న్యూఢిల్లీలో. భారత విదేశాంగ మంత్రి, భారతదేశ చరిత్రలో తొలి మహిళా విదేశాంగ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్తో ఈయన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపాడు.
మామూలుగా ఇది బయలాటరల్ విజిట్ అన్నమాట. అంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం మనకి రకరకాల చర్యలు జరుగుతాయి. తీసుకుంటే ఇదే ఏప్రిల్లో మనకు నేపాల్ ప్రధాని వచ్చాడు ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి. సో అక్కడ ఏం జరిగిందనేది తర్వాత స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డోంగ్ డిన్హేకే, సో అంటే భారత్ను సందర్శించిన వియత్నాం విదేశాంగ మంత్రి. ఈ సంవత్సరం భారతదేశం జనవరి నుంచే విదేశీ వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేకతలు వచ్చినాయి. మనం 1950 నుంచి గణతంత్ర ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. అంటే 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అది గణతంత్ర దినం. ఇక్కడ గణ అంటే ప్రజలు, తంత్రం అంటే ఎన్నుకోవడం. సో ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంటే ఆ దేశాన్ని గణతంత్ర దేశం అంటాం. సో ప్రతి సంవత్సరం గణతంత్ర ఉత్సవాల సందర్భంగా విదేశీ ప్రముఖులను గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు 1950లో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉన్న సుకర్ణో వచ్చాడు అప్పట్లో. 2013లో మన నైబర్హుడ్ కంట్రీ భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్మేల్ వాంగ్చుక్ వచ్చాడు. 2014లో షింజో అబే వచ్చాడు. అలాగే 2014లో వచ్చింది షింజో అబే, ఎవరు, జపాన్ ప్రధాని. సో అప్పుడు ఆయన, ఇప్పుడు కూడా ఆయనే. అలాగే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చాడు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాగే 2016లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే వచ్చాడు, ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మెక్రాన్. అలాగే 2017లో అబుదాబి యువరాజు వచ్చాడు, షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహియాన్. ఎవరు వచ్చినా ఒకరే వచ్చారు, కానీ 2018లో గణతంత్ర ఉత్సవాలకు మాత్రం టోటల్ 10 దేశాల అధినేతలు వచ్చారు. ఆ 10 దేశాలను కలిపి ఏసియాన్ అంటాం. ఏసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. సౌత్ అంటే దక్షిణం, ఈస్ట్ అంటే తూర్పు. ఈ సౌత్కి ఈస్ట్కు మధ్యలో ఈ కార్నర్, మధ్యలో వచ్చే కార్నర్ ఏదైతే ఉందో ఇదే సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్, ఏషియా, దాన్ని ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అంటాం. సో భారత్కు సౌత్న శ్రీలంక ఉంది, ఈస్ట్న బంగ్లాదేశ్ ఉంది. ఈ సౌత్కి ఈస్ట్కు మధ్యలో ఈ కార్నర్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం సౌత్ ఈస్ట్గా వివరిస్తూ ఉంటాం. ఏమేమి వస్తాయి? సో సౌత్ ఈస్ట్ అంటే మయన్మార్, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, లావోస్, బ్రూనై అండ్ వియత్నాం అండ్ కాంబోడియా అండ్ ఇండోనేషియా. సో ఇట్లాంటి మొత్తం 10 దేశాలు వస్తాయి. థాయిలాండ్, ఇవన్నీ 10 దేశాలు వస్తాయి. దానిలో వియత్నాం కూడా ఒకటి. ఈ వియత్నాం అధినేత జనవరి 26 గణతంత్ర గెస్ట్గా వచ్చాడు. ఏది, సో మనకి మయన్మార్ వివిధ దేశాల వాళ్ళు ఏ విధంగా వచ్చారో అప్పట్లో ఆయన కూడా వచ్చారు. సో ఇప్పుడు వచ్చింది ఆ దేశ విదేశాంగ మంత్రి మను బాకర్. సో రీసెంట్లీ షీ అపాయింటెడ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ టు రూబెల్లా అండ్ మీజిల్స్ డిసీజెస్ ఇన్ హర్యానా. మనకి రకరకాల ప్రచారకర్తలు, బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, అండ్ వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ టోటల్ స్టేట్కి షారూక్ ఖాన్, అండ్ సిక్కిం బ్రాండ్ అంబాసిడర్ మనకి ఏఆర్ రెహమాన్. ఈ మధ్యలో 65వ జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ సంగీత దర్శకుడుగా బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్ 2 అవార్డులు వచ్చినాయి ఆయనకి. సో ఆయన, అండ్ ఇట్లా రాష్ట్రం మొత్తం ప్రచారకర్తలు ఉండొచ్చు, కార్యక్రమాలు కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కార్యక్రమం తీసుకున్నారనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్రచారకర్తను పెట్టుకుంటే మళ్ళీ అదే కార్యక్రమానికి రాష్ట్రాలు కూడా వేరే ప్రచారకర్తలు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్, దేశవ్యాప్తంగా ప్రచారకర్త కన్వరీ బాయ్. సో ఛత్తీస్గఢ్ చెందిన గిరిజన మహిళ, 106 సంవత్సరాల వయసులో ఇటీవలే మరణించింది. సో ఫిబ్రవరిలో సో ఆమె ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోవడం కోసం తన ఇంట్లోనే మేకల నమ్మి మరుగుదొడ్డి కట్టింది. ఒక నిరక్షరాస్య మహిళ మరుగుదొడ్డి కోసం ఆ విధమైన సాహసం చేసింది కాబట్టి ఆమెను అప్పట్లో మోడీ ప్రచారకర్తగా ప్రకటించాడు. సో కేంద్ర ప్రచారకర్త స్వచ్ఛ భారత్కి కన్వరీ బాయ్. సో ఇదే ప్రోగ్రామ్ రాష్ట్రానికి ఒక్కొక్కరు ఉండొచ్చు. ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర పివి సింధు, స్వచ్ఛ తెలంగాణ మంచు లక్ష్మీ ప్రసన్న, స్వచ్ఛ ఉత్తరప్రదేశ్, స్వచ్ఛ ఉత్తరాఖండ్ అక్షయ్ కుమార్. సో ఇలా రకరకాల పర్సన్స్ ఉండొచ్చు. అండ్ సో కేంద్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు, వాటి కూడా వేరువేరు ప్రచారకర్తలు ఉంటారు. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో అన్నాం, దేశవ్యాప్త ప్రచారకర్త మాధురి దీక్షిత్. అదే హర్యానాలో అయితే సాక్షి మాలి, తెలంగాణలో అయితే రకుల్ ప్రీత్ సింగ్. సో ఇలా మీజిల్స్ రూబెల్లా అంటే వ్యాధులు కూడా ప్రచారకర్తలు ఉంటారు. ఇప్పుడు ఆటిజం అనే వ్యాధి ఉంది. ఇప్పటిదాకా మనం తేదీలు ప్రాముఖ్యతలు ఆటిజం గురించి చెప్పుకున్నాం. ఆటిజం ప్రచారకర్తగా WHO బంగ్లాదేశ్కు చెందినటువంటి సైమా వాజిద్ హుస్సేన్ అనే వ్యక్తిని ప్రచారకర్త పెట్టి, అలాగే హెపటైటిస్ వ్యాధికి ప్రచారకర్తగా WHO అమితాబ్ బచ్చన్ అపాయింట్ చేసింది. సో అది WHO
చేసింది. ఇది మన దేశంలో చేసి హర్యానాలో మీజిల్స్ రూబేలా వ్యాధులపై ప్రచారకర్తగా మను బాకర్ ఎంపికైంది. సో మను బాకర్ ఎంపికైంది కాబట్టి మను బాకర్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడగవచ్చు. సో ఈమె షూటింగ్ క్రీడాకారిణి. అలాగే షూటింగ్ ఏ దేశ జాతీయ క్రీడ? సో అంటే మనకి స్విట్జర్లాండ్ జాతీయ క్రీడ. సో మొన్న 2018 ఏప్రిల్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు, మొత్తం 66 పతకాలు వస్తే దానిలో అత్యధికంగా పతకాలు షూటింగ్ నుంచి వచ్చినాయి. అయితే అన్ఫార్చునేట్లీ 2022 కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ తొలగిస్తున్నట్టు ప్రకటించారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఈ రెండు అంటే 2018లోనే చివరగా షూటింగ్ క్రీడలు జరిగినాయి కామన్వెల్త్ క్రీడల్లో. 22లో జరుగుతాయా లేదా ఇంకా క్లారిటీ లేదు. సో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ మాత్రం తీసేస్తున్నట్టు ప్రకటించి మిక్స్డ్ క్రికెట్ ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఇదే చివరి క్రీడలు అయితే ఈ 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మనకు 10 మీటర్ల ఎయిర్ రైఫింగ్ షూటింగ్లో మనకి స్వర్ణ పతక గ్రహీత మను బాకర్. అండ్ ఇదే వ్యాధులకు హర్యానాలో ప్రచారకర్తగా మరో షూటర్ కూడా పనిచేస్తుంది, ఆమె గౌరీ షోరాన్. సో ఇద్దరు పనిచేస్తున్నాయి, ఇద్దరు షూటర్లే. సో వన్ ఈజ్ మను బాకర్, రెండు గౌరీ షోరాన్. సో వీళ్ళు హర్యానాలో మీజిల్స్ అండ్ రూబెల్లా వ్యాధులపై ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారు. అండ్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మీకు స్లైడ్ పైన ఒక మోడల్ క్వశ్చన్ మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో ఎందుకు ఈ మరీ ఇంత ఇప్పటిదాకా మీకు మను బాకర్ గురించే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రచారకర్తల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ మధ్యలో కొత్త ట్రెండ్ పర్సన్స్ గురించి అడుగుతున్నప్పుడు, సో మనకి తెలంగాణ టీఎస్డిఎస్సి తెలంగాణ డిఎస్సిలో టూరిజం ఆస్ట్రేలియాకు మొదటి భారత మహిళా రాయబారిగా నియమితురాలైన బాలీవుడ్ నటి ఎవరు? అంటే టూరిజం ఆస్ట్రేలియాకు భారత్ నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు పనిచేస్తున్నారు? సో భారత్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించారు? ఏ అంటే మనకి దీపికా పదుకునే. సో ఇది 2018 ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ కూడా. కాబట్టి అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇలా రకరకాల కార్యక్రమాలకు రకరకాల, ఇప్పుడు జిఎస్టీ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దానికి అమితాబ్ బచ్చన్. అలాగే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఉంది, దానికి అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నారు. ఇలా రకరకాల ప్రోగ్రామ్స్కు ఉన్న బ్రాండ్ అంబాసిడర్స్, ప్రచారకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దట్ ఈస్ మేక్ ఇట్ ఈజీ. అండ్ అనదర్ వన్, భాను ప్రతాప్ శర్మ మాకు బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో బీబీబీకి నూతన చైర్మన్గా అపాయింట్ చేయబడ్డాడు. అండ్ విక్టర్ ఓబ్రాన్, సో ఈ మధ్యలో మనకి రకరకాల దేశాల్లో నూతనంగా వస్తున్నారు అధ్యక్షులు ప్రధానులు, ఆ సందర్భాలను బట్టి వాళ్ళకి డిస్కస్ చేస్తాను. ఇక్కడ విక్టర్ ఓబ్రాన్ హంగేరియాకు నూతన ప్రధానిగా ఎంపిక చేయబడ్డాడు. ఈయన 2018 ఏప్రిల్ 8 ఎంపిక చేయబడ్డాడు. ఇది వరుసగా 3వ కాన్సిక్యూటివ్ 3 times అనమాట విక్టర్ ఓబ్రాన్. సో ఈయన ఈ మధ్యలో ఏంటి హంగేరియన్ అంటే హంగేరి అనే దేశానికి నూతన ప్రధానిగా ఎంపిక చేయబడ్డాడు. ఈ సందర్భంగా మీకు రకరకాల దేశాల్లో ప్రధానులు అధ్యక్షులు కొత్తగా ఎవరు వచ్చారు, ఈ మధ్యలో ఎవరు వచ్చారు ఒకసారి నేను వ్యూ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఆసియా ఖండం నుంచి తీసుకుంటే ఆసియా ఖండంలో పాకిస్తాన్, యాక్చువల్గా పాకిస్తాన్ మొన్నటిదాకా ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉండే, కానీ పనామా పత్రాల కుంభకోణాలనే పదవి కోల్పోయాడు. ఆయన జీవితకాల నిషేధానికి కూడా గురయ్యాడు. అండ్ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా షాహిద్ ఖాకన్ అబ్బాసీ వచ్చాడు. సో న్యూ ప్రైమ్ మినిస్టర్ టు పాకిస్తాన్ షాహిద్ ఖాకన్ అబ్బాసీ. అలాగే బంగ్లాదేశ్ అక్కడ ప్రధానిగా మనకి షేక్ హసీనా కొనసాగుతున్నారు. సో అది కామన్గా అందరికీ తెలిసిందే. కానీ అధ్యక్షుడు రీఎలెక్టెడ్ అంటే వరుసగా 2వ ఎన్నికయ్యాడు మనకు అబ్దుల్ హమీద్. సో అలాగే శ్రీలంకకి అధ్యక్షుడిగా సిరిసేన మైత్రిపాల, ప్రధానిగా రణిల్ విక్రమసింఘే కొనసాగుతున్నారు. మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మనకు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయీమ్ కొనసాగుతున్నాడు. అలాగే ఇరాన్కి హసన్ రోహానీ మళ్ళీ 2వ రీఎలెక్ట్ అయ్యాడు ఇరాన్ అధ్యక్షుడిగా. అలాగే సౌదీలో రాజు అబ్దుల్లా, మనకి సౌదీలో నూతన రాజు సల్మాన్ బిన్ రషీద్ అబ్దుల్ అజీజ్ అల్ఫౌద్ కొత్తగా వచ్చాడు. అలాగే ఇజ్రాయిల్కి అధ్యక్షుడిగా రుబిన్ రివ్లిన్ అండ్ ప్రధానిగా బెంజమిన్ నేతన్యాహు కొనసాగుతున్నారు. సో ఇది నేపాల్కి సంబంధించి కొత్త ప్రధానిగా మనకి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి వచ్చాడు. ఇది మధ్యకాలంలో ఆసియాకు సంబంధించిన ఒక వ్యూ, కొత్తగా ఎవరు వచ్చారు అని. అలాగే మీరు ఇతర కాంటినెంట్ తీసుకుంటే యూరప్ కనుక తీసుకున్నారనుకోండి, జర్మనీ ఛాన్సలర్గా ఏంజెలా మెర్కెల్ 4వ ఎంపికయ్యారు. అలాగే అదే ఐర్లాండ్లో ఒక ప్రవాస భారతీయుడు మనకి లియో వరాద్కర్, ఈయన ఒక స్వలింగ సంపర్కుడు కూడా, అక్కడ ఒక ప్రధానికి ఎంపికయ్యాడు. అలాగే ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయల్ మెక్రాన్ అండ్ ఫ్రాన్స్ ప్రధానిగా ఎడోర్డ్ ఫిలిపే ఎన్నికయ్యారు. అండ్ రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ వరుసగా 4వ మొత్తం మీద మనకు వ్లాదిమిర్ పుతిన్ ఎంపికయ్యారు. ఇవి యూరోప్లో వచ్చిన నియామకాలు.
అలాగే ఆఫ్రికాలో తీసుకుంటే మనకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మొన్నటిదాకా జాకబ్ జూమా ఉండేవాడు, కాకపోతే అవినీతి ఆరోపణలతో ఆయన తొలగించబడ్డాడు. సో అనే ప్లేస్లో కొత్తగా మనకి సిరిల్ రామపోజా వచ్చాడు. అలాగే ఇక్కడ ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్లా ఫతా అల్ సీసీ. సో ఇట్లాంటి వాళ్ళు జింబాబే మనకు అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్ ముగాబే రీసెంట్గా తొలగించబడ్డాడు, జింబాబే అధ్యక్షుడు. సో ఆయన ప్లేస్లో ఎంబర్సన్ మాంగాగ్వా వచ్చాడు. ఇవన్నీ ఇది ఆఫ్రికా. అదే ఉత్తర అమెరికా తీసుకుంటే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో, ఆయన లాస్ట్ ఫిబ్రవరిలో ఇండియా కూడా సందర్శించాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నారు. అలాగే దక్షిణ అమెరికా తీసుకుంటే అర్జెంటీనా అధ్యక్షుడిగా మౌరిసియో మ్యాక్రీ, అలాగే మనకు చిలీ అధ్యక్షుడు మొన్నటిదాకా సెబాస్టియా మనకి మిచెల్లి బ్యాచ్లెట్ ఉండేవారు, ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా మనకు సెబాస్టియన్ పినెర్రా, అండ్ అలాగే వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో, ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. సో అదే ఆస్ట్రేలేషియా తీసుకుంటే న్యూజిలాండ్ ప్రధానిగా మొన్నటిదాకా జాన్ కీ ఉండేవాడు, ఇప్పుడు బిల్ ఇంగ్లీష్ వచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా ప్రధానిగా మాల్కమ్ టర్నబుల్, వీళ్ళందరూ వచ్చారు. అంటే హంగేరీకి నూతన ప్రధాని విక్టర్ ఓబ్రాన్ వచ్చారు కాబట్టి సో మొత్తం వరల్డ్ వైడ్గా ఒక్కొక్క కాంటినెంట్లో ఎవరెవరు కొత్తగా వచ్చారని ఒక వ్యూ చేశాను. అట్లా మీరు ఖండం వైజ్గా కొత్త కొత్త వాళ్ళు ఎవరెవరు రాసుకున్నట్టుంటే రెండు ఉపయోగాలు ఉంటాయి. రేపు ఒక్కొక్క ఖండంలో కొత్త ప్రధాని వచ్చాడనుకోండి, దాన్ని అప్డేట్ చేసుకోవడం ఈజీ. సో రెండోది ఏంటంటే ఏ దేశం ఏ ఖండానికి చెందింది అనేది మనకు తెలియకుండానే ఈజీగా లింకప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 2016 పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ సారీ 2013లో జరిగినాయి, 13 పట్టణాల్లో అవి తీసుకుంటే రెండు ఎగ్జామ్స్లో కూడా ఒక్కొక్క దేశం ఇచ్చి ఏ ఖండానికి చెందింది అడిగాడు. అంటే మీరు ఖండం వైజ్గా దేశాలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ కోణంలో చదువుకుంటే వెళ్తే ఏంటంటే మీకు ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఒక ఖండం కింద దేశాలు అధ్యక్షులు రాసుకున్నాం కాబట్టి మీకు ఇట్ ఈజీ అన్నమాట. ఇది నియామకాలు అనే కోణంలో పరిశీలించుకోవచ్చు. సో రాజేష్ రంజన్, సో ఇది న్యూ అపాయింట్మెంట్, సిఐఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్. మనకి భారత్లో త్రివిధ దళాలు ఉన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ అధిపతిగా మనకి ఇప్పుడు ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. అలాగే నేవీకి మనకు సునీల్ లాంబా పనిచేస్తున్నారు నేవీ చీఫ్గా. అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా అంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్గా మనకి బీరేందర్ సింగ్ ధనోవా, బిఎస్ ధనోవా పనిచేస్తున్నారు. అవి కాకుండా ఇంకా పారామిలిటరీ బలగాలు ఉన్నాయి, అంటే బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ సిఐఎస్ఎఫ్ అండ్ ఎన్సీసీ, ఇట్లా రకరకాలు ఉన్నాయి. దానిలో సిఐఎస్ఎఫ్కి నూతన డైరెక్టర్ జనరల్గా రాజేష్ రంజన్ అపాయింట్ అయ్యాడు. సో ఇక్కడ మూడు కోణాలు చూడండి. ఒకటి సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ ఏంటి, రెండు సిఐఎస్ఎఫ్ అబ్రివేషన్ ఎక్స్పాండేషన్ ఏంటి, మూడోది నియామకం ఏంటి. మనకు సిఐఎస్ఎఫ్ అంటే కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నాం, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది 1969లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని మోటో ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ఇలా పని ఏంటంటే భారతదేశంలోటువంటి పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక నగరాలు, పారిశ్రామిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ చేయాలి. సో ఇది సిఐఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్. సో హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. సో అబ్రివేషన్ విస్తరిస్తే కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్. చంద్రశేఖర్ ఘోష్, మీరు ఇప్పటిదాకా దేవ్జానీ ఘోష్ చదివారు. దేవ్జానీ ఘోష్ నాస్కామ్కి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీకి తొలి మహిళ అధ్యక్షురాలు. సో ఇక్కడ చంద్రశేఖర్ ఘోష్, సో మనకి 2014 నుంచి పనిచేస్తున్న నూతన బ్యాంక్ బంధన్ బ్యాంక్, దానికి నూతన ఎండి మరియు సీఈఓ. సో బంధన్ బ్యాంక్ మనకి వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి కోల్కతా నగరం కేంద్రంగా పనిచేస్తుంది. ఈయన 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎంపిక చేయబడ్డాడు. సో బంధన్ బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈఓ చంద్రశేఖర్ ఘోష్. అండ్ కిదాంబి శ్రీకాంత్ ఈజ్ ఎ ఎమినెంట్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ మధ్యలో బ్యాడ్మింటన్ అనేది మనకు మలేషియాకు చెందిన జాతీయ క్రీడ. సో బ్యాడ్మింటన్లో ఒకప్పుడు చైనా, మలేషియా వాళ్ళ ఆధిపత్యం ఉండేది. సో చైనా తీసుకుంటే చెన్ లాంగ్ అండ్ తర్వాత లీ జురూయ్, సో ఇట్లాంటి రకరకాల పర్సన్స్ ఉన్నారు. సో అలాగే మలేషియాలో కూడా చాలా ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారు. సో బట్ ఈ మధ్యలో మలేషియా చైనా వాళ్ళ ఆధిపత్యానికి అడ్డు చెప్పి భారత్ అనేది చైనాను ఢీకొట్టి మరీ బ్యాడ్మింటన్లో ఎదుగుతుంది. మామూలుగా బ్యాడ్మింటన్లో 4 నుంచి 5 మంది క్రీడాకారులు ఎక్కువ ఫోకస్ అయ్యారు. సో మహిళల్లో తీసుకుంటే సైనా నెహ్వాల్ అండ్ పీవీ సింధు, పురుషుల్లో తీసుకుంటే సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. మనకి కిదాంబి శ్రీకాంత్ 12 ఏప్రిల్ 2018లో మనకు వరల్డ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించిన ర్యాంకింగ్స్లో పురుషుల విభాగంలో 1గా నిలిచారు.
పురుషుల విభాగంలో నెంబర్ వన్గా ఎంపికైన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్. సో మహిళల విభాగంలో ఆల్రెడీ ఫీట్ సాధించారు. పురుషులు మహిళలని బైఫర్కేషన్తో సంబంధం లేకుండా, పురుషులు మహిళలనే విభాగంతో సంబంధం లేకుండా ఓవరాల్గా చూసినట్టుంటే, సో భారతదేశం నుంచి బ్యాడ్మింటన్లో వరల్డ్ నెంబర్ వన్గా ఎంపికైన వ్యక్తి సైనా నెహ్వాల్. కాకపోతే మహిళా విభాగం పురుషుల్లో తీసుకుంటే మాత్రం కిదాంబి శ్రీకాంత్. సో కిదాంబి శ్రీకాంత్ 2018 ఏప్రిల్ 12 వరల్డ్ నెంబర్ వన్గా ప్రకటించాడు బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ సిన్స్ 2017 అండ్ 2017 నాలుగు సూపర్ సిరీస్ టైటిల్ గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ అండ్ డెన్మార్క్ ఓపెన్. ఈ నాలుగు 2018లో గెలిచాడు కాబట్టి ఆ పాయింట్ల ఆధారంగా 2018లో ఈయన వరల్డ్ నెంబర్ వన్ ఎంపికయ్యాడు. ఈయన వరల్డ్ నెంబర్ వన్కి ఎంపిక కావడానికన్నా ముందు ఆ ప్లేస్లో డెన్మార్క్కు చెందినటువంటి ఎమర్జింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు విక్టర్ అగ్జెల్సన్ ఉండేవాడు. ఆయన రిప్లై చేసి నెంబర్ వన్ అయ్యాడు. అగ్జెల్సన్ రెండో ప్లేస్కు షిఫ్ట్ అయ్యాడు. సో అంటే భారత దేశంలో వరల్డ్ నెంబర్ వన్గా నిలిచిన తొలి భారత క్రీడాకారులు అంటే సైనా నెహ్వాల్. అదే పురుషుల్లో వరల్డ్ నెంబర్గా నిలిచిన తొలి భారత క్రీడాకారుడు అంటే కిదాంబి శ్రీకాంత్. అండ్ లియాండర్ ఫేజ్, ఇప్పుడు టెన్నిస్ అనే క్రీడను తీసుకుంటే ఇప్పుడు కొత్త కొత్త పేర్లు మనకు వస్తున్నాయి. సాకేత్ మైనేని మనకు 2017 అర్జున అవార్డు ఎంపికయ్యాడు. 2017 ఇంకా 18లో అర్జున అవార్డు ఇవ్వలేదు. మనకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29 నాడు జాతీయ క్రీడా అవార్డులు ఇస్తారు. సో ఈ సంవత్సరం ఇంకా ఆగస్ట్ రాలేదు కాబట్టి దాని క్వశ్చన్ అవసరం లేదు. పోయిన సంవత్సరం అంటే 2017 లేటెస్ట్, ఇప్పుడు కూడా మనం దాన్నే లేటెస్ట్ అనుకోవాలి. 2017 క్రీడా అవార్డులో అర్జున అవార్డుకి ఎంపికయ్యాడు సాకేత్ మైనేని. సో అలాగే సోమ్దేవ్ దేవ్వర్మన్ మనకు 2018 పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యాడు. టోటల్ ఏపీ తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మనకి పద్మ అవార్డుకి ఎంపికైన ఏకైక వ్యక్తి ఇప్పటిదాకా మీరు చెప్పుకున్న కిదాంబి శ్రీకాంత్. అదే సోమ్దేవ్ దేవ్వర్మన్ కూడా వచ్చింది. అలాగే యూకీ బాంబ్రీ. సో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం నుంచి టెన్నిస్ సింగిల్స్లో సో టాప్ 100లో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి, ఇలా వీళ్ళంతా ఎమర్జింగ్ క్రీడాకారులు. అదే వెటరన్ క్రీడాకారులు, లెజెండరీ పర్సన్స్ అండ్ సీనియర్ పర్సన్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా పురుషుల విభాగంలో రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే లియాండర్ ఫేస్, రెండు మహేష్ భూపతి. సో లియాండర్ ఫేస్ ఎవరైతే ఉన్నారో డేవిస్ కప్లో 43 డబుల్స్ మ్యాచ్లు గెలిచి ప్రపంచంలోనే అత్యధికంగా, డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్లు గెలిచిన వ్యక్తిగా ప్రత్యేకత పొందాడు. మన డేవిస్ కప్ 118 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇంకా 2018 నిర్వహించబడలేదు. 2017 అంటే ఇప్పటివరకు 117 సంవత్సరాలుగా సీజనల్గా నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని 1900 సంవత్సరంలో డ్వైట్ ఎఫ్ డేవిస్ అనే వ్యక్తి స్థాపించాడు ఈ టెన్నిస్ టోర్నీని. కాబట్టి అతని పేరుతో డ్వైట్ ఎఫ్ డేవిస్ అనే వ్యక్తి స్థాపించాడు కాబట్టి దీనికి డేవిస్ కప్ అనే పేరు వచ్చింది. సో ఈ డేవిస్ కప్ చరిత్ర మొత్తం మీద, 117 సంవత్సరాల చరిత్ర మొత్తం మీద అత్యధిక డబుల్స్ మ్యాచ్లు 43 గెలిచిన వ్యక్తి లియాండర్ ఫేస్. సరే లియాండర్ ఫేస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, మన భారతీయుడు కాబట్టి. సో ఇప్పుడు డేవిస్ కప్ను చూస్తే 1900 సంవత్సరంలో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. నా లేటెస్ట్ ఎడిషన్ 1917 సంవత్సరంలో జరిగింది. 1917 సో అప్పుడు విజేత ఫ్రాన్స్. సిన్స్ 1900 to 1917 మొత్తం 117 సంవత్సరాల్లో అత్యధికంగా అమెరికా 34 సార్లు ఈ టోర్నీని గెలుచుకుంది. అండ్ లేటెస్ట్ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా 10 సార్లు ఈ టోర్నీని గెలుచుకుంది. సో ఇక లియాండర్ ఫేస్ విషయానికి వస్తే, భారత్ నుంచి 1996 లో అట్లాంటా, అమెరికాలోని అట్లాంటా జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడు. సో కాంస్య పథకం వచ్చింది. ఆయన సెమీఫైనల్లో అప్పట్లో వరల్డ్ నెంబర్ వన్ ఆండ్రీ అగస్సి చేతులు ఓడిపోయాడు. సో ఈయన కాంస్య పథకం వచ్చింది. సో అంటే 1996లో కాంస్య పథకం గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ ఫేజ్ ఎవరైతే ఉన్నారో ఆయనే సో డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్లు గెలిచిన క్రీడాకారుడు కూడా. ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. సో 2018 ఏప్రిల్ 6 నుంచి 8 వరకు భారత్ పర్యటించిన నేపాల్ ప్రధాని. నేపాల్ మనకు రకరకాల జమీందారీలను అన్నింటినీ ఏకం చేస్తూ 1569 ప్రాంతంలో పృథ్వీ నారాయణ్ షా అనే వ్యక్తి ఒక స్వతంత్ర నేపాల్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అలా 1769 ప్రాంతం నుంచి 2008 ప్రాంతం వరకు కూడా నేపాల్ షా వంశ పరిపాలనలో ఉంది. ఎందుకు 2008 వరకే ఉందని చెప్తున్నామంటే 2008లో నేపాల్ రాజు జ్ఞానేంద్ర షా తొలగించబడి, అక్కడ రాజరికం తొలగించబడి ప్రజాస్వామ్యం వచ్చి, సో నేపాల్కు తొలిరాజు పృథ్వీనారాయణ షా, చివరి రాజు జ్ఞానేంద్ర షా.
సో 2008లో నేపాల్ మనకి గణతంత్ర దేశంగా మారింది, ప్రజాస్వామ్య దేశంగా మారింది. 2008లో ప్రజాస్వామ్య దేశంగా మారగానే నేపాల్ ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసింది. సో భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఏ విధంగానో 2008లో ఏర్పాటు చేయబడ్డ నేపాల్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, కేపీ శర్మ ఓలీ. సో అలా 2008 నుంచి ప్రజాస్వామ్య పరిపాలన స్టార్ట్ అయితే నేపాల్లో 2008లో తొలి ప్రధానిగా ప్రచండ ఆర్ పుష్పకుమార్ దహాల్ పనిచేశాడు. 2008లో అధ్యక్షుడిగా రామ్ భరణ్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇప్పుడు తీసుకుంటే ఒక మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఆమె రీఎలెక్టెడ్, మొన్న వరుసగా రెండోసారి ఎంపికైంది, విద్యాదేవి బండారి, విద్యాదేవి బండారి ఆర్ విద్యాదేవి బండారి. ఇక ప్రధానిగా ప్రస్తుతం ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ పనిచేస్తున్నాడు. ఓవరాల్గా సెకండ్ టైం అండ్ రీసెంట్గా ఎంపికైన వ్యక్తి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. అయితే ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక బైలాటరల్ విజిట్. భారత ప్రధాని మోడీ కూడా 2 సార్లు నేపాల్ పర్యటించాడు. మోడీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేపాల్ 2 సార్లు వెళ్ళాడు. అండ్ 2014 మేలో ప్రమాణ స్వీకారం చేయగానే జూన్లో భూటాన్ వెళ్ళాడు. సో మోడీ సందర్శించిన తొలి దేశం భూటాన్. అండ్ అలాగే ఆగస్టులో నేపాల్ వెళ్ళాడు. ఆగస్ట్ 3 నుంచి 4 వరకు ఒక బైలాటరల్ విజిట్ వెళ్ళి అక్కడ కాఠ్మండూలో ఉన్న పశుపతనాథ దేవాలయం సందర్శించి 25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అండ్ 2500 కిలోల గంధపు చెక్కలు కూడా సమర్పించారు. సో నేపాల్ కాఠ్మండూలో ఉన్న పశుపతనాథ దేవాలయంలో ఒక ప్రత్యేక పూజలో రోజు 1/2 కేజీ గంధపు చెక్కలు వాడతారు, అవి భారత్ నుంచి తీసుకెళ్లి సమర్పించారు. మనకు పశుపతనాథ దేవాలయం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నిర్మించబడింది, 1000 హెక్టార్లలో ఉంటుంది. 2015 నేపాల్ భూకంపంలో అన్ని చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నా కానీ పశుపతనాథ దెబ్బతినలేదు. ఇక 2014 నవంబర్లో అక్కడ సార్క్ సదస్సు అంటే దక్షిణాసియా దేశాల సదస్సు, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళాడు. అదే టైంలో అంటే 2014 నవంబర్ 26, 27 నాడు సదస్సు జరిగింది. ఒకరోజు ముందే 25వ తేదీనాడే నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి భారత రాజధాని ఢిల్లీ వరకు ఒక బస్సు స్టార్ట్ అయ్యింది. అలా నేపాల్ భారత్ మధ్య స్టార్ట్ అయిన బస్సు ఏంటి అంటే మనకి పశుపతనాథ ఎక్స్ప్రెస్. బస్సు ఉంది కానీ రైలు మార్గం లేదు. కాబట్టి నేపాల్ భారత్ మధ్య రైలు మార్గం కూడా నిర్మించాలి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య రైలు మార్గం ఉంది, సంజోతా ఎక్స్ప్రెస్. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న రైలు మార్గం సంజోతా ఎక్స్ప్రెస్. అలాగే భారత్ బంగ్లాదేశ్ మధ్య కూడా రైలు నడుస్తుంది, మైత్రి ఎక్స్ప్రెస్ అండ్ ఈ మధ్యలో కొత్తగా బంధన్ ఎక్స్ప్రెస్ అని స్టార్ట్ అయింది. ఇక ఇది గతంలో నడుస్తుంది. ఇక ఇప్పుడు ఏంటి, మన భారత పర్యటనకు 2018 ఏప్రిల్ 6 నుంచి 8 వరకు వచ్చారన్నాం కదా. ఈ ఏప్రిల్ 6 నుంచి 8 వచ్చిన పర్యటనలో రకరకాల ఇష్యూ జరిగినాయి. ఒకటి, నేపాల్లో భారత్ నిర్మిస్తున్న అరుణ్ త్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఇది దీని సామర్థ్యం 900 మెగావాట్లు. సో రీసెంట్లీ మోడీ లేడ్ ఏ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అరుణ్ త్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విత్ 1900 మెగావాట్ కెపాసిటీ. అలాగే రెండోది, ఇరు దేశాల మధ్య ఉమ్మడి చెక్ పోస్ట్ ఒకటి ఉంది. మన దేశంలో రగ్జౌల్ అనే ప్రదేశం, అడిదిక్కు బిర్జుంగ్ అనే ప్రదేశం, ఈ రెండు దేశాల మధ్య ఒక ఉమ్మడి చెక్ పోస్ట్ ఉంది. దాన్ని రిమోట్తో ప్రారంభించాడు. అలాగే ఈ రగ్జౌల్ అంటే బీహార్లోని రగ్జౌల్ నుంచి కాఠ్మండూ దాకా త్వరలోనే ఒక రైలు మార్గం కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. సో భారత్ నేపాల్కి గత 70 సంవత్సరాలుగా మైత్రి ఒప్పందం ఉంది. భారత్కి అత్యంత మిత్ర దేశం, కానీ ఈ మధ్యలో చైనాకు దగ్గరవుతుంది. చైనా కూడా నేపాల్కు రైలు మార్గం నిర్మించాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ చైనా నేపాల్ రైలు మార్గం పూర్తయితే కనెక్టివిటీ చైనాతో పెరుగుతుంది నేపాల్కి. సో మన నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా నేపాల్తో ఒక రైలు మార్గం నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. సో గత కొన్ని రోజులు నిర్మించకపోవడానికి కారణం ఏంటంటే అది హిమాలయన్ దేశం. సో అక్కడ ఎత్తైన వ్యాలీస్, లోయలు ఉంటాయి అండ్ భూమికి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. కాబట్టి అక్కడ నిర్మించడం కష్ట సాధ్యమైన పని, ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నిర్మించలేకపోయినా కొత్తగా నిర్మించారు. సో అండ్ ఇక్కడ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. ఇటీవల సందర్శించిన నేపాల్ భారత్ సందర్శించిన నేపాల్ ప్రధాని ఎవరు? దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ వన్, ఈ మధ్యలో భారత్ నేపాల్ ఉమ్మడి చెక్ పోస్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? అండ్ భారత్ నేపాల్ మధ్య ఏ 2 నగరాలను కలుపుతూ రైలు మార్గం నిర్మించబోతున్నారు అనేది ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడున్న క్రైటీరియా. అండ్ రామ్నాథ్ కోవింద్, సో రీసెంట్గా ఆఫ్రికా దేశాలను సందర్శించడం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాడు.
సో రామ్నాథ్ కోవింద్ మనకి కేఆర్ నారాయణ్ తర్వాత భారత రాష్ట్రపతిగా పనిచేస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. గతంలో బీహార్కి గవర్నర్ కూడా వ్యవహరించాడు. భారత్కి ప్రస్తుతం 14వ రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2017లో భారత్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు రెండు జరిగినాయి. రాష్ట్రపతి ఎన్నికలు 15వ ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక 15వ ఎన్నిక. కానీ వీరిని 15వ రాష్ట్రపతి, 15వ ఉపరాష్ట్రపతి అనము. ఎందుకు ఎన్నిక 15ే కదా అంటే, మనకు మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రెండో రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ రెండుసార్లు రాష్ట్రపతిగా వివరించాడు కాబట్టి నేను ఒకటేసారి కౌంట్ చేస్తా. సో 15 సార్లు ఎన్నిక, కానీ రాజేంద్ర ప్రసాద్ ఒకటేసారి కౌంట్ చేస్తున్నాం, ఒకసారి తీసేస్తున్నాం కాబట్టి 14వ రాష్ట్రపతి అవుతారు. ఇక ఉపరాష్ట్రపతి కూడా 15ే, కానీ 13వ ఉపరాష్ట్రపతి అంటాం. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు 13వ ఉపరాష్ట్రపతి. ఎందుకు 15 అంటే, ఎందుకు రెండు తొలగించామంటే, అక్కడ ఇద్దరు ఉపరాష్ట్రపతులు రెండుసార్లు పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండుసార్లు పనిచేశాడు కాబట్టి ఒకటేసారి కౌంట్ చేయాలి. సో 15లోకి కూడిపోతే 14 అవుతుంది. అలాగే హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు కన్నా ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ కూడా రెండుసార్లు పనిచేశాడు కాబట్టి 14లోకిపోతే 13 అవుతుంది. సో ఎన్నిక 15 15ే, కానీ ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి 14వ రాష్ట్రపతి. సో రామ్నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్గా పనిచేశాడు, ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. ఈయన ఎన్డీఏ కూటమి తరపున ఎంపికయ్యాడు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తరపున ఎంపికయ్యాడు. ఈయనకు ప్రత్యర్థి యూపీఏ కూటమికి చెందిన, అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమికి చెందిన మీరా కుమార్ ప్రత్యర్థిగా చేశారు. రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది, దానిలో రాష్ట్రపతిగా ఎంపికైన రామ్నాథ్ కోవింద్ ప్రత్యర్థి ఎవరని అడిగాడు, అంటే మీరా కుమార్. సో ఏ కూటమి అని కూడా అడగవచ్చు. సో గెలిచిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎన్డీఏ, సో ఓడిపోయిన మీరా కుమార్ గారు యూపీఏ. దీన్ని విస్తరించండి అని కూడా అడగవచ్చు. సో విస్తరించాలంటే ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, సో యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. అయితే ఈయన 2017 జూలై 25 నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సందర్శించిన తొలి దేశం ఆఫ్రికా దేశం జిబౌటీ, అది 2017లో. ఇక 2018లో ఈ మధ్యలో ఏప్రిల్లో ఆయన 3 ఆఫ్రికా దేశాలను సందర్శించాడు. సో ఒకటి ఈక్విటోరియల్ గినియా, స్వాజీలాండ్ అండ్ జాంబియా. సో ఈ 3 దేశాల సందర్శనలో ఈక్విటోరియల్ గినియా సందర్శిస్తున్నప్పుడు ఆయుష్ అంటే ఆయుర్వేద యునానీ, సో ఆయుర్వేద యోగా యునానీ సిద్ధ హోమియోపతి, దీన్నే ట్రెడిషనల్ మెడిసిన్ అంటాం. సో దీనిపైన అంటే ఈక్విటోరియల్ గినియాకు ట్రెడిషనల్ మెడిసిన్లో సహాయం చేయడం కోసం ఒక ఆయుష్ అనే కేటగిరీలో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సో ఇది రామ్నాథ్ కోవింద్కి సంబంధించిన ప్రజెంట్ క్రైటీరియా. అలాగే హిమంత్ బిశ్వ శర్మ, సో హిమంత్ బిశ్వ శర్మ అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి. రీసెంట్గా ఆయన బాయ్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యాడు. బాయ్ మీన్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో బాయ్ నూతన ప్రెసిడెంట్ హిమంత్ బిశ్వ శర్మ. ఇప్పుడు ఐసీసీ అన్నాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దాని చైర్మన్ ఎవరు, మనకు శశాంక్ మనోహర్. అలాగే ఫుట్బాల్ ఉంది ఫీఫా, సో దానికి ఒక కొత్త అధ్యక్షులు వచ్చారు. సో అలాగే మనకి ఒలింపిక్స్ ఐఓసీ ఉంది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, దాని చైర్మన్గా మనకు థామస్ బాచ్ వచ్చాడు. అలాగే భారతదేశంలో తీసుకుంటే హాకీ ఇండియా, హాకీ అసోసియేషన్ హాకీ ఇండియా, దాని అధ్యక్షురాలు మరియమ్మ కోషి. అలాగే అంతర్జాతీయంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, దాని అధ్యక్షులుగా ఒక భారతీయుడు నరేంద్ర బాత్ర ఎంపికయ్యాడు. అంటే ఈ మధ్యలో క్రీడా సంఘాలకు రకరకాల కొత్త కొత్త అపాయింట్మెంట్స్ జరిగినాయి. సో దానిలో బాయ్ ఒకటి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దాని నూతన అధ్యక్షుడు హిమంత్ బిశ్వ శర్మ, బిలాంగ్స్ టు అస్సాం. అండ్ అనదర్ వన్ మోర్నే మోర్కెల్. మోర్నే మోర్కెల్ ఈజ్ ఎ ఎమినెంట్ ఫాస్ట్ బౌలర్, బిలాంగ్స్ టు దక్షిణాఫ్రికా. ఈ మధ్యలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బాల్ ట్యాంపరింగ్ అనే వివాదం తెరపైకి వచ్చింది. బాల్ ట్యాంపరింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా సో బంతి ఆకారాన్ని దెబ్బతీయడం. మామూలుగా మనం క్రికెట్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తొలిసారి ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేస్తే ఆ తర్వాత స్పిన్నర్స్ రంగంలోకి వస్తారు. సో బాల్ కొత్త బాల్ యూజ్ చేసినప్పుడు దానికి ఆ పెయింట్ అనేది పోయేంతవరకు బంతి స్వింగ్లోకి రాదు కాబట్టి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తారు కాబట్టి బంతి అరుగుదల తొందర జరుగుతుంది కాబట్టి తొందర స్వింగ్లోకి వస్తుంది
అని మనం ఫాస్ట్ బౌలర్ని యూజ్ చేస్తాం. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్లో పని బంతిని స్వింగ్కు అనుకూలంగా మార్చడమే. కానీ 1990వ దశకం నుంచి 85వ దశకం నుంచి ఫాస్ట్ బౌలర్లకు కూడా క్రికెట్లో ప్రియారిటీ పెరిగింది. కపిల్ దేవ్ అండ్ మనోజ్ ప్రభాకర్ లాంటి బౌలర్లు భారత్లో శ్రీనాథ్, జవగల్ శ్రీనాథ్ అండ్ తర్వాత అండ్ జహీర్ ఖాన్ లాంటి బౌలర్లు ఎమినెంట్ అయ్యారు. అలాగే మనకి న్యూజిలాండ్ లాంటి దేశాలు తీసుకుంటే షేన్ బాన్, అండ్ దక్షిణాఫ్రికా తీసుకుంటే మనకి మోర్నే మోర్కెల్ అండ్ అలెన్ డోనాల్డ్ గతంలో ఇలాంటి వాళ్ళు పాపులర్. సో ఇక్కడ మోర్నే మోర్కెల్ ఈజ్ ఎ ఎమినెంట్ బౌలర్ దక్షిణాఫ్రికా. సో ఈయన 3 రకాల ఫార్మాట్లో T20, వన్డే, టెస్ట్ 3 ఆయన ప్రతిభ కనబర్చాడు. టోటల్ అండ్ కెరీర్ గణాంకాలు కనుక చూస్తే 86 టెస్ట్లలో 309 వికెట్లు, 117 వన్డేలలో 188 వికెట్లు అండ్ 44 T20లలో 47 వికెట్లు సాధించాడు. సో ఈ రకమైన క్వశ్చన్ అడగొచ్చా అని ఒక డౌట్ అభ్యర్థులకు ఉంటుంది. రీసెంట్గా 2018 ఫిబ్రవరిలో తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక పర్సన్ పేరు ఇచ్చాడు. ఇటీవల మరణించిన ఆయన ఒక పర్సన్ పేరు ఇచ్చి ఈమె ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి అని అడిగాడు. అంటే పర్సన్ పేరు ఇచ్చి రంగం అడగొచ్చు లేదా దేశం కూడా అడగొచ్చు. సో మోర్నే మోర్కెల్ బిలాంగ్స్ టు క్రికెట్. సో క్రికెట్ అనేది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ దేశాల్లో జాతీయ క్రీడ. అదే భారత్, పాకిస్తాన్ దేశంలో అయితే హాకీ జాతీయ క్రీడ కొనసాగుతుంది. అండ్ అనదర్ వన్, మనకు 2018 ఏప్రిల్కి సంబంధించి అనుష్క శర్మ. అనుష్క శర్మ ఈజ్ ఎ ఎమినెంట్ పాపులర్ బాలీవుడ్ యాక్ట్రెస్. ఈమె 2018 గాను ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత. అభ్యర్థులు జాగ్రత్తగా ఆలోచించాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వేరు అండ్ దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు వేరు. దాదాసాహెబ్ ఫాల్కే ఈయన అసలు పేరు ఏంటంటే దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే. విదేశాలలో సినిమా కోర్సు నేర్చుకొని భారత్కు వచ్చి భారతదేశంలో భారత కథతో భారత పరిసరాలలో భారతీయులతో సినిమా నిర్మించాడు. సో అలా భారతదేశ సినిమా రంగానికి ఒక సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ, నేటివిటీ కల్పించాడు. కాబట్టి ఇతన్ని భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అంట. ఇలా ఈయన 1911 ప్రాంతంలో తీసిన సినిమా రాజా హరిశ్చంద్ర. అదే భారతదేశంలో మొట్టమొదటి సినిమా. సో భారత సినిమా రంగానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. భారత సినిమా రంగానికి ఒక పాత్వే, రోడ్డు మార్గం ఏర్పాటు చేశాడు. భారతదేశంలో తొలి సినిమా నిర్మించాడు. కాబట్టి ఇతని భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అన్నాం. ఇతని పేరుతో ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో భారతదేశంలో అత్యున్నత సినిమా అవార్డు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోసం ఒక సినిమా రంగం అవార్డు పెడతామని ప్రకటించింది, సింహ అవార్డు. అలాగే అంటే మనకు యాదగిరి లక్ష్మీ నరసింహ నుంచి సినిమా తీసుకున్నాను. ఏపీ ప్రభుత్వం నంది అవార్డు కొనసాగించుకుంటుంది. అంటే తెలుగులో ఏపీలో అత్యున్నత అవార్డు నంది అవార్డు. అలాగే దేశంలో అయితే మీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలాగే అంతర్జాతీయంగా అయితే ఆస్కార్ అవార్డు ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో స్థాపించారు. ఇది సంవత్సరానికి ఒకరికే ఇస్తారు. చరిత్రలో ఏ సంవత్సరం కూడా ఇద్దరికి ఇవ్వలేదు. మొత్తం సినిమా రంగంలో 24 విభాగాలు ఉన్నాయి. నటుడు, నటి, దర్శకుడు ఇలా ఎవరికని ఇవ్వచ్చు. 24 విభాగాలు కలిపి ఒకరికే ఇస్తారు కాబట్టి బ్రాకెట్లో వాళ్ళు ఏ విభాగమో తెలుసుకోవాలి. ఇప్పుడు 1969లో దేవికా రాణి రోరిచ్ అనే మహిళకు వచ్చింది. సో 2016లో తీసుకుంటే కాశీనాథుని విశ్వనాథ్, కె విశ్వనాథ్, తెలుగు దర్శకుడు, ఆయనకు వచ్చింది. ఇది సంవత్సరానికి ఒకరికే ఇస్తారు. మరి ఎక్సలెన్స్ అవార్డు ఏంటి? ఎక్సలెన్స్ అవార్డు అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇది పెద్దగా మీరు కన్సిడర్ చేయాల్సిన అవార్డు కాదు, కానీ ఇక్కడ పర్సన్ పాపులర్ కాబట్టి దీన్ని డిస్కస్ చేస్తున్నాను. సో దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ ఇన్ 2008 అనుష్క శర్మ. అండ్ ఇదే ఎక్సలెన్స్ అవార్డు క్రిటిక్ విభాగంలో, అంటే విమర్శకుల ప్రశంసలు పొందిన విభాగం అంటాం కదా, దానిలో భూమి చిత్రంలో అనే భూమి అనే హిందీ చిత్రం నటనకు గాను అతిథిరావు హైదరి అనే యాక్ట్రెస్కు లభించింది. సో ఇది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కాబట్టి వ్యూ చేయాలి. అదే మీరు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కలిపి చదువుతున్నప్పుడు అండ్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వ్యూ చేస్తున్నప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పెద్దగా లేదు. అండ్ అనదర్ వన్, నెక్స్ట్ వన్, ఇందు మల్హోత్రా. ఈసారి కంపల్సరీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, ఎందుకంటే ఈ మధ్యలో సుప్రీంకోర్టు రకరకాల వివాదాలతో అండ్ రకరకాల అంశాలతో బాగా వార్తల్లోకి వస్తుంది. మీరు జనవరి 12 తీసుకుంటే సుప్రీంకోర్టు చెందిన కొంతమంది జడ్జీలు ప్రధాన న్యాయమూర్తి వ్యతిరేకంగా పత్రికా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలి పత్రికా సమావేశం అది. జాస్తి చలమేశ్వర్ అండ్ కేఎం జోసెఫ్ అండ్ రంజన్ గొగోయ్ ఇట్లాంటి వాళ్ళందరూ, మదన్ బి లోకూర్, ఈయన మన హైదరాబాద్ హైకోర్టుకి కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇక్కడ ఇష్యూ ఇందు మల్హోత్రా విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యలో కొంతమంది హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళను, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళను సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోట్ చేశారు. ఎవరు ప్రమోట్ చేశారు అంటే మనకు సుప్రీంకోర్టు కొలీజియం అని ఉంటుంది. కొలీజియం ఎవరు ఉంటారు కొలీజియంలో? ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అండ్ దేశంలో అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు. సో అండ్ అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు దీనిలో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు కొంతమంది పేర్లను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇస్తే కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం దాన్ని యాజ్ ఈజ్గా ఆమోదిస్తుంది. అయితే ఇష్యూ ఏంటంటే, ఈ మధ్యలో ఈ కొలీజియం ప్రపోజ్ చేసిన, కొలీజియంకు ప్రపోజ్ చేసిన ఈ పేర్లలో ఇందూ మల్హోత్రా పేరు ఒక సంచలనం అన్నమాట. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళలో కంపల్సరీ వాళ్ళంతకుముందు ఏదో ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకపోయినా కనీసం న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. కానీ ఏ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొట్టమొదటి మహిళ, మహిళ అని ఎందుకు చెప్తుంటే పురుషులపై ప్రత్యేకత పొందిన వాళ్ళు ఉన్నారు. సో మహిళ ఇందూ మల్హోత్రా, ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి అడిగాడు. సో గతంలో మనకు కేరళకు చెందిన జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అనే వ్యక్తి చనిపోయారు. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అండ్ ఫేమస్ ఇమినెంట్ పర్సన్. ఆయన చనిపోయిన తర్వాత ఎగ్జామ్లో, అప్పట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది, దానిలో క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వాళ్ళు ఎవరని అడిగాడు. రాష్ట్రానికి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కోర్టుకు పోతారు అవినీతి కేసుల్లో కానీ రకరకాల వివాదాల్లో కానీ. కనుక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి జిల్లా జడ్జి అయి ఆ తర్వాత హైకోర్టు జడ్జి ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి దాకా వెళ్ళిన వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆయన ఎవరని అడిగాడు. అంత టిపికల్ క్వశ్చన్ అడిగారు. ఆయన కేరళ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు జడ్జి దాకా వెళ్ళారు ఆయన. సో అదొక ప్రత్యేకత, ఇంపార్టెంట్. అదే ప్రత్యేకత ఇక్కడ ఉంది. సో ఏ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక చేయబడ్డ తొలి మహిళ ఎవరంటే ఇందూ మల్హోత్రా. ఈజ్ ఎమినెంట్ పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్. అండ్ బైచుంగ్ భూటియా, సో భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు. సో భారతదేశంలో ఫుట్బాల్ రంగంలో సో ఒక వన్ ఆఫ్ ద ఎమినెంట్ పర్సన్. ఆయన రిటైర్మెంట్ అయ్యారు, ప్రకటించారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో సిక్కిం మన దేశంలో విస్తీర్ణ పరంగా అతి తక్కువ జనాభా గల రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం. ఆ సిక్కిం రాష్ట్రంలో ప్రస్తుతమైన కొత్త ప్రాంతీయ పార్టీ స్థాపించడం ద్వారా వార్తలకు వచ్చారు. సో అంటే ఇటీవల బైచుంగ్ భూటియా స్థాపించిన పార్టీ సిక్కింలో లోకల్ పార్టీ ఏంటంటే హమ్రో సిక్కిం, HAMRO, హమ్రో సిక్కిం. సో ఇది సిక్కింలో వచ్చిన పార్టీ. ఈ మధ్యలో కొత్త కొత్త ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. సో తమిళనాడులో కూడా జయలలిత మరణం తర్వాత సో శశికళ మేనల్లుడు, టీటీవీ దినకరన్ ఒక పార్టీ స్థాపించడం, ఆయన తమ్ముడు దివాకరన్ ఇంకో పార్టీ స్థాపించడం, అండ్ మేఘాలయ ఇట్లాంటి ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంత పార్టీలు రావడం, అండ్ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు కోరుతూ 16 సంవత్సరాలు ఆమరణ నిరాదీక్ష చేసిన ఇరోన్ చాని శర్మిల కూడా మన మేఘాలయ మణిపూర్ ఎన్నికల్లో పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ అనే పార్టీ పెట్టడం, ఇలా లోకల్ పార్టీలు ఎక్కువగా ఉనికిలోకి వస్తున్నాయి కాబట్టి ఇది గుర్తుంచుకోవచ్చు. సో ఈయన మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు, సిక్కిం చెందిన వ్యక్తి, ఈయన స్థాపించిన పార్టీ హమ్రో సిక్కిం. ఇక సిక్కిం సంబంధించి మరో ప్రత్యేకత మీకు తర్వాత స్లైడ్లో వస్తుంది, అక్కడ దాని గురించి సిక్కిం గురించి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శితాన్షు యశ్చంద్ర ఈయన గుజరాత్ చెందిన పోయెట్. 2017 గాను సరస్వతి సమ్మాన్ అవార్డుకి ఎంపికయ్యారు. సరస్వతి సమ్మాన్. సో మనకి సాహిత్యంలో రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్, అండ్ తర్వాత మనకి జ్ఞానపీఠ అవార్డు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో భారత ప్రభుత్వం అందించే అవార్డు ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును మన సాహిత్యంలో అత్యున్నత అవార్డుగా పరిగణించాం. అదే ప్రైవేట్ సంస్థ ఇచ్చే జ్ఞానపీఠ అవార్డును మాత్రం అత్యున్నత అవార్డుగా పరిగణిస్తాం. ఎందుకు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరికి వస్తుంది, అదే జ్ఞానపీఠ అనుకో, సారీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి వస్తుంది, అదే జ్ఞానపీఠ అనుకో అన్ని భాషలు కలిపి ఒక్కరికే వస్తుంది. సో కేంద్ర సాహిత్య అకాడమీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికే కాదు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రక్రియలు ఒక్కొక్కరికి. ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగు మొత్తం కలిపి ఒకరికి ఇవ్వరు. ఉత్తమ రచయిత ఒకరు, ఉత్తమ యువ రచయిత ఒకరు, ఉత్తమ బాలల రచయిత ఒకరు, ఉత్తమ అనువాద రచయిత ఒకరు, అలా భాషా సమ్మాన్ ఒకరు.
ఇలా రకరకాల వాళ్ళకి వస్తుంది. అదే జ్ఞానపీఠ అనుకోండి, అన్ని భాషలు కలిపి ఒకరికే వస్తుంది, అన్ని విభాగాలు అన్ని ప్రక్రియలు కలిపి ఒకరికే వస్తుంది, అత్యధిక ప్రైజ్ మనీ వస్తుంది. సో జ్ఞానపీఠ వచ్చేసి 11 లక్షల నగదు, వాగ్దేవి కాంస్య విగ్రహం ఇస్తారు. అప్రాక్సిమేట్గా టోటల్ 12 లక్షల వరకు వస్తుంది. 11 లక్షల నగదు, వాగ్దేవి కాంస్య విగ్రహం ఇస్తారు. కాబట్టి జ్ఞానపీఠ అత్యున్నతవ. అయితే అవే కాకుండా ఇంకా అవార్డ్స్ ఉన్నాయి, మూర్తిదేవి పురస్కారం అని, సో సరస్వతి సమ్మాన్ అని, వ్యాస సమ్మాన్ అని. ఇక్కడ శీతాంశు యశ్చంద్రకు వచ్చింది సరస్వతి సమ్మాన్ అవార్డు. మనకు సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ రెండు అవార్డ్స్ ఉన్నాయి. ఈ రెండు 1991లోనే స్థాపించబడ్డాయి. ఈ రెండింటిని కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది, కేకే బిర్లా ఫౌండేషన్. బట్ రెండిటికి తేడా ఏంటి అంటే, సరస్వతి సమ్మాన్ రాజ్యాంగంలో ఉన్న 28 భాషల్లో ఒకరికే ఇస్తారు. 28 భాషల్లో ఒకరికే, సారీ 22 రాజ్యాంగంలో ఉన్న 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలు ఒకరికి ఇస్తారు. అదే వ్యాస సమ్మాన్ అనుకోండి, ఓన్లీ హిందీలోనే ఇస్తారు. సో ఇది 2017కే ప్రకటించారు. 2017 సరస్వమన్ శీతాంశు యశ్చంద్ర ఇస్ బిలాంగ్స్ టు గుజరాత్. 22 భాషలు కలిపి ఒకరికే వస్తుంది కాబట్టి కంపల్సరీ ఏ భాష రచయిత అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని దేశాలు కలిపి ఒకరికి వచ్చింది అనుకోండి, బ్రాకెట్లో ఏ దేశమో రాస్తాం. ఇలా అన్ని భాషలు కలిపి ఒకరికి వచ్చింది కాబట్టి ఏ భాష రచయిత, శీతాంశు యశ్చంద్ర ఇస్ గుజరాత్. అండ్ అనదర్ వన్ పవన్ కుమార్ చామ్లింగ్. సో ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, అండ్ ఈ ఎపిసోడ్లో చివరి టాపిక్ కూడా ఇదే, పవన్ కుమార్ చామ్లింగ్. పవన్ కుమార్ చామ్లింగ్ ఈ మంత్లోనే, ఏప్రిల్లోనే భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 8 సంవత్సరాల 8 నెలల వరకు పనిచేశాడు. అదే దేశంలో అనుకోండి, గతంలో అయితే జ్యోతి బసు అనే 1977 నుంచి 2001 వరకు ఉన్నాడు. 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ 23 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసు రికార్డును అధిగమించాడు పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన 23 సంవత్సరాలు దాటింది. ఈయన 2000 ఇంకొక సంవత్సరం అయితే మనకు 25 సంవత్సరాల వరకు రీచ్ అవుతాడు. సో 1994 నుంచి ఇతనే ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. 1994 నుంచి 2014 20 సంవత్సరాలు, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకొక 1 ఇయర్ మీద కొన్ని రోజులు అయితే నేను 25 ఇయర్స్ పూర్తి చేసుకుంటాను. భారతదేశ చరిత్రలోనే అత్యధికాలు. అదే మహిళల్లో తీసుకున్నారనుకోండి, షీలా దీక్షిత్ ఢిల్లీ, ఆమె 15 సంవత్సరాలు పనిచేసింది, ఓన్లీ మహిళలు. ఓవరాల్గా అయితే పవన్ కుమార్ చామ్లింగ్. ఇప్పటిదాకా చెప్పుకున్నాను జ్యోతి బసు రికార్డును అధిగమించాడు. జ్యోతి బసు వెస్ట్ బెంగాల్కి పనిచేశాడు ఆయన 1977 నుంచి 2001. ఆయన సిపిఎం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్కిస్ట్ తరఫున కొనసాగాడు. ఈయన ఒక రీజనల్ పార్టీ, సిపిఎం అనేది జాతీయ పార్టీ, ఇది రీజనల్ పార్టీ. ఈయన పార్టీ పేరు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. సో ఈ పార్టీ 1994లో ఫస్ట్ టైం గెలిచాడు, 99 దాకా పనిచేశాడు. 99లో రెండోసారి పోటీ చేసినప్పుడు ఆయన సిక్కింలో ఉన్న అన్ని స్థానాలు గెలుచుకున్నాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనకు అతిపెద్ద విజయం అనగానే అరవింద్ కేజ్రీవాల్ గుర్తుకొస్తాడు. సిక్కింలో ఆయన, సారీ ఢిల్లీలో ఆయన 70 స్థానాలకు 67 గెలుచుకున్నాడు. అదే రెండో పెద్ద విజయం. ఈయన సిక్కింలో 100% స్థానాలు గెలుచుకున్నాడు. అదే దేశ చరిత్రలో ఒక రికార్డ్. సో ఈయన ఒక మంచి రైటర్. ఆయన పెన్ నేమ్ కిరణ్. రైటర్స్కు పెన్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫేమస్ లిరిక్ ఉంది స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాలో, గుల్జార్ అనే రైటర్ రాశాడు, జేహో. సో గుల్జార్కు 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది, మన దేశంలో అత్యున్నత అవార్డు. కానీ ఆయన పేరు గుల్జార్ కాదు, ఆయన పెన్ని మది, ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా, సంపూరణ్ సింగ్ కల్రా. అలా తెలుగులో జంధ్యాల అన్నాం, జంధ్యాల అసలు పేరు కాదు, ఆయన అసలు, సారీ కరుణశ్రీ అన్నాం, కరుణశ్రీ అసలు పేరు కాదు, అది అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలాగే ఆయన పెన్నేం కిరణ్. సో రీసెంట్గా దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులోకి వచ్చాడు కాబట్టి పవన్ కుమార్ చామ్లింగ్ గురించి అడగవచ్చు, ఆ రాష్ట్రం గురించి అడగవచ్చు. ఆ రాష్ట్ర ప్రత్యేకతలు ఏంటి, 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా గల రాష్ట్రం. టోటల్ పాపులేషన్ వచ్చి అప్రాక్సిమేట్గా 7 లక్షల వరకు ఉంటుంది అంతే, 7 లక్షలు. హైదరాబాద్ జనాభా అయితే 80 లక్షలు, రాష్ట్రం మొత్తం జనాభా 7 లక్షలు. అండ్ దేశ చరిత్రలోనే 100% సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా అదే. సేంద్రీయ వ్యవసాయం, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏ ఒక్కరో ఇద్దరు రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు, కానీ సిక్కింలో టోటల్ 100% ఆర్గానిక్ అగ్రికల్చర్ జరుగుతుంది. దేశంలో 100% సేంద్రీయ వ్యవసాయం అక్కడే జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయ సాగుపైన ఒక పరిశోధన కేంద్రాన్ని
సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో ఏర్పాటు చేయబోతాం. సేంద్రియ వ్యవసాయ సాగుపై పరిశోధన కేంద్రం, నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో మనకి సిక్కింలోని గ్యాంగ్టాక్లో ఏర్పాటు కాబోతుంది. ఇవి ఈసారి సిక్కింకు సంబంధించి అండ్ పవన్ కుమార్ ఛామ్లింగ్ సంబంధించిన ప్రత్యేకతలు ఇది. సో మీకు 2018 ఏప్రిల్ సంబంధించి వార్తల వ్యక్తుల ఎపిసోడ్. సో ద రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.